వెల్కమ్ బ్యాక్ టు బీ అలర్ట్. ప్రేమించేటప్పుడు అమ్మాయిని పొగుడుతారు, ఆ తర్వాత ముంచేస్తారు, మనసులో ఏదో పెట్టుకుని మంచివాడిలా నటిస్తారు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తుంది. మానవ మృగాన్ని, మనసు లేని రాతి బండను ప్రేమించారని అమ్మాయికి తెలుస్తుంది. నిజంగా అది నరకంతో సమానం. అతనితో బలవంతంగా మూడు ముళ్ళు వేయించుకున్నా అమ్మాయి నమ్మకంపై కొట్టిన దెబ్బ చంపేసినా పోదు. ఇలాంటి ఘటనలు రోజు సర్వసాధారణంగా మారాయి. రాజమండ్రిలో ఓ అభాగ్య మహిళ ప్రేమ మోసానికి గురై న్యాయం కావాలని దీనంగా రోదిస్తోంది. రాజమండ్రికి చెందిన పేరమ్మ, అదే కాలనీకి చెందిన నాగబాబులు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామన్న ధీమాతో హద్దులు దాటారు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. వివాహం చేసుకోమని పేరమ్మ ఒత్తిడి తెచ్చినా వినిపించుకోలేదు. విసుగుపోయిన పేరమ్మ కులపెద్దలకు చెప్పింది. నాగబాబును మందలించిన కులపెద్దలు చర్చలో ఇద్దరికి ఎట్టకేలకు పెళ్లి చేశారు. అయిష్టంగానే పేరమ్మ వేలికి ఉంగరం తొడిగాడు నాగబాబు. నెల రోజులైనా గడిచిందో లేదో ఆ అమ్మాయిని వదిలేసి పారిపోయాడు. అటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళక, ఇటు అత్తమామల చెంతకు రాలేక ఒంటరిగా మిగిలిపోయింది పేరమ్మ. ఇప్పుడు ఆలోలు ఏమంటున్నారంటే, పిల్ల వాళ్ళకి ఇష్టం లేదు, కుర్రాడికి ఇష్టం. ఈ పిల్లగాని అక్కడికి వచ్చిందంటే కాపురం చేయను, చంపేస్తాను, నిన్ను ఏదో చంపేస్తున్నాను అంటున్నారు. భర్త కనిపించడం లేదని 15 రోజుల క్రిందట రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నారు. దీంతో స్టేషన్ ముందే ఆందోళనకి దిగింది పేరమ్మ. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. పిల్లలైతే మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదండి అన్నారు. 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళమని అంటే మాకు వాళ్ళకి సంబంధం లేదు, మేము తీసుకెళ్ళమండి అన్నారు. ఆ తర్వాత రోజు ఫోన్లు చేసుకుంటూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రులు కూడా ఒకసారి అక్కడే పడుకొని వచ్చేవాడు. అడిగితే నీకు సంబంధం లేదని మాట్లాడేవాడండి. వాళ్ళ అక్కలు మాటలు వినేసి తను నన్ను ఎంతో ఏడిపించేసేవాడండి. ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇలాగ ఇలా ఏడిపిస్తున్నాడు. కోర్టుగాడిని నిన్న పోలీసులు తీసుకెళ్తే అక్కడికి తిప్పినారు, కానీ ఏం పట్టించుకోలేదండి. 2వ తారీఖు నుంచి తిరుగుతున్నాను. మహిళా సంఘాలు, స్థానికులు పేరమ్మకు మద్దతుగా నిలవడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగబాబు కోసం గాలిస్తున్నారు. అయితే నాగబాబు ఎక్కడికి వెళ్లాడనేది ఎవరికీ తెలియటం లేదు. పోలీసులైనా ఆమె భర్తను వెతికి తెచ్చిస్తారా? ప్రేమ పేరుతో మోసం చేసిన నాగబాబుకు సరైన బుద్ధి చెప్తారా? బాధితుల ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె భర్త ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టడంతో తాత్కాలికంగా ఆందోళనకు తెరపడింది.